హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్ణ హ్యాపీ హోమ్. ఈరోజు రెసిపీ ఎగ్లెస్ కప్ కేక్స్. ఈ వీడియోలో కప్ కేక్స్ని నేను ఇటువంటి పోపుల డబ్బాలో, స్టీల్ బౌల్స్ ఉంటాయి కదండి, వాటిలో చేశాను. ఇంట్లో మీకు స్టీల్ కటోరీలు లాంటివి ఉన్నట్లయితే వాటిలో కూడా మీరు ఈ కప్ కేక్స్ని బేక్ చేసుకోవచ్చు. ముందుగా ఈ స్టీల్ బౌల్లో కొన్ని చుక్కల ఆయిల్ వేసి అన్ని వైపులా అప్లై చేసుకోవాలి. తర్వాత ప్రతి బౌల్లో అర టీ స్పూన్ మైదా వేసి అన్ని వైపులా అంటుకునే విధంగా క్లిప్లో చూపించినట్లుగా అప్లై చేసుకోవాలి. ఎక్స్ట్రా ఫ్లోర్ని ఇలా చేతి మీద ట్యాప్ చేసుకున్నట్లయితే ఎక్స్ట్రా ఏమైనా మైదా ఉన్నట్లయితే వచ్చేస్తుంది. ఇలా అన్ని బౌల్స్ని రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి. మీరు ఓవెన్లో బేక్ చేయాలి అనుకున్నట్లయితే మఫిన్ ప్యాన్ని ఓవెన్లో ఉంచి బేక్ చేసుకోవచ్చు. ఓవెన్ లేకుండా ఇలా కళాయిలో బేక్ చేయాలి అనుకున్నట్లయితే ఒక వెడల్పాటి కళాయి తీసుకొని అడుగు భాగంలో ఉప్పు కానీ ఇసుక కానీ వేసి స్టాండ్ పెట్టి దానిపై ఏదైనా ప్లేట్ కానీ ఇలాంటి కుక్కర్ ప్లేట్ కానీ ఉంచి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో హీట్ మీద ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో అరకప్పు మైదా, అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక మిక్సీ జార్లో 1/4 కప్పు పంచదార తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పంచదారని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత దీనిలో 1/4 కప్పు పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు పంచదారని ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు ఇలా కలుపుకోవాలి. తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల వంట నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి. ఇలా బాగా కలుపుకున్నాక మనం జల్లించి ఉంచుకున్న ఈ మైదా మిక్స్చర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా మెల్లగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో 1/4 కప్పు వరకు పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరి స్పీడ్గా కలిపినట్లయితే ఈ పిండి మధ్యలో ఉండే ఎయిర్ పోతుందండి. కొంచెం మెల్లగా కలుపుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ల టూటీ ఫ్రూటీలో 1 టీ స్పూన్ మైదా వేసి ఒకసారి కలిపి ఈ టూటీ ఫ్రూటీని బ్యాటర్లో వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కానీ పైనాపిల్ ఎసెన్స్ కానీ మీకు ఇష్టమైన ఎసెన్స్ వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఈ బ్యాటర్ని ఇలా గరిటెతో మనం తయారు చేసి ఉంచుకున్న ఈ బౌల్స్లో 3/4 సైజ్ వరకు వేసి ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి. మీరు నిండుగా బ్యాటర్ వేసినట్లయితే బయటికి పొంగి బయటకు వచ్చేస్తుందండి. ఇలా 3 వంతులు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీనిపై కొంచెం టూటీ ఫ్రూటీని స్ప్రింకిల్ చేసుకొని మనం ప్రీహీట్ చేసుకున్న ఈ కళాయిలో ఉంచి మూత పెట్టి ఒక 25 నుంచి 30 నిమిషాల పాటు లో హీట్ మీద బేక్ చేసుకోవాలి. మీరు ఓవెన్లో బేక్ చేయాలి అనుకున్నట్లయితే ప్రీహీట్ చేసిన ఓవెన్లో మఫిన్ ప్యాన్ ఉంచి 160 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వద్ద 20 నుంచి 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. కప్ కేక్లో ఇలా టూత్పిక్ గుచ్చి చూసినప్పుడు ఎటువంటి తడి లేకుండా ఉన్నట్లయితే కేక్ సరిగా బేక్ అయినట్లే. తర్వాత ప్యాన్ నుంచి బయటకు తీసి కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత ఇలా సైడ్స్ని లూజ్ చేసి మనం బ్యాక్ సైడ్ ట్యాప్ చేసినట్లయితే కేక్ అనేది ఈజీగా బయటకు వస్తుంది. అంతేనండి, ఇలా సింపుల్గా ఎగ్ కూడా వాడకుండా స్పంజీగా మనం కేక్స్ని తయారు చేసుకోవచ్చు.
ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ లేనట్లయితే 5 రూపీస్ ఈనో ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అన్ని మెడికల్ షాప్స్లోనే మీకు దొరుకుతాయి. ఆ ఈనో ప్యాకెట్ని హాఫ్ ప్యాకెట్ వేసుకున్నట్లయితే సేమ్ ఇలాగే స్పంజీగా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.